నమస్తే నేను మిశ్వ వెల్కమ్ టు మరోకోడం ఆంధ్రప్రదేశ్లో ఇక టాలీవుడ్ పరిస్థితి ఏంటి అనేది అఖండ ఫలితంతో తేలబోతోందా సినిమా టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే అమ్మాలని నిర్ణయించడం ఆన్లైన్లో అలాగే సినిమా టిక్కెట్లను ధరలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్ణయించడం బెనిఫిట్ షోలు అలాంటివి కూడా ఏమీ ఉండవు రోజుకు నాలుగు షోలు మాత్రమే అది ఎక్కడైనా మల్టీప్లెక్స్ అయినా సరే గ్రామీణ అర్బన్ ప్రాంతాలైనా సరే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అఖండగా వచ్చే కలెక్షన్స్ అఖండ సినిమాకి వచ్చే ఫలితాలు టాలీవుడ్ భౌతన్యాన్ని నిర్ణయించబోతున్నాయని విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు అఖండ ద్వారా వచ్చే ఫలితాన్ని చూసి థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయాలా లేదంటే ఓటీటీకి అమ్ముకోవాలని కూడా నిర్మాతలు భావిస్తూ ఉన్నారు అందుకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ఓటీటీలు కూడా ఏవైతే భారీ సినిమాలు వరుసబెట్టి క్యూ కట్టాయో ఆర్ కానీ లేదంటే ఆచార్య కానీ పుష్ప కానీ లేదంటే భీమ్లా నాయక్ కానీ సర్కారు వారి పాట రాధేశ్యామ్ వీటన్నిటి కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా భారీ ఆఫర్ను ఇస్తున్నాయి అయితే నిర్మాతలు అఖండ ఫలితం చూశాకే తమ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది సహజంగా భారీ బడ్జెట్ సినిమాలు ఇవన్నీ కూడా పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది ఆ అనుభూతి కూడా ఉంటుంది సినీ ప్రేక్షకుడికి ఓటీటీల్లో ఏంటంటే ఏదో సస్పెన్స్ సినిమాలో ఇలాంటివి ఏదో చిన్న బడ్జెట్ సినిమాలు ఓకేలే కానీ భారీ బడ్జెట్ సినిమాలు స్పెషల్ ఎఫెక్ట్ సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు బిగ్ స్క్రీన్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు అభిమానులు కూడా పొందుతూ ఉంటారు మరి ఎలా అనేది అక్కడా ఫలితం తర్వాత తేలబోతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు చూసుకుంటే మరి కలెక్షన్లు ఏ విధంగా వస్తాయనేది కూడా మనకు ఒకసారి అర్థమవుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నూతనంగా రిలీజ్ చేసిన టికెట్ ధరలను చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మల్టీప్లెక్స్ అయితే ఎకానమీ డెబ్బై ఐదు రూపాయలు డీలక్స్ నూట యాభై రూపాయలు ప్రీమియం రెండు వందల యాభై రూపాయలు అదే ఏసీ ఎయిర్ కూల్ థియేటర్ అయితే ఎకానమీ నలభై రూపాయలు డీలక్స్ అరవై రూపాయలు ప్రీమియం వంద రూపాయలు అదే నాన్ ఏసీ థియేటర్ అయితే ఎకానమీ ఇరవై రూపాయలు డీలక్స్ నలభై రూపాయలు ప్రీమియం అరవై రూపాయలు మాత్రమే అదే మల్టీప్లెక్స్ మల్ మున్సిపల్ ఏరియా ఇవన్నీ కూడా కార్పొరేషన్ ఏరియాల్లో ఇవి మున్సిపాలిటీల పరిధిలో చూసుకుంటే మల్టీప్లెక్స్ అయితే ఎకానమీ అరవై రూపాయలు డీలక్స్ వంద రూపాయలు ప్రీమియం నూట యాభై రూపాయలు ఏసీ ఏసీ కూల్ అయితే ఎకానమీ ముప్పై రూపాయలు డీలక్స్ యాభై రూపాయలు అలాగే ప్రీమియం డెబ్భై రూపాయలు మాత్రమే అదే నాన్ ఏసీ అయితే ఎకానమీ పదిహేను రూపాయలు డీలక్స్ ముప్పై రూపాయలు ప్రీమియం యాభై రూపాయలు మాత్రమే అలాగే నగర పంచాయతీ పరిధిలోని థియేటర్లు అయితే మల్టీప్లెక్స్ అయితే ఎకానమీ నలభై రూపాయలు డీలక్స్ ఎనభై రూపాయలు ప్రీమియం ప్రీమియం నూట ఇరవై రూపాయలు ఏసీ ఎయిర్ కూల్ అయితే ఎకానమీ పదిహేను రూపాయలు డీలక్స్ ఇరవై ఐదు రూపాయలు ప్రీమియం ముప్పై ఐదు రూపాయలు నాన్ ఏసీ థియేటర్ అయితే ఎకానమీ పది రూపాయలు డీలక్స్ పదిహేను రూపాయలు ప్రీమియము ఇరవై ఐదు రూపాయలు నగర పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మల్టీప్లెక్స్ ఎకానమీ ముప్పై రూపాయలు డీలక్స్ యాభై రూపాయలు ప్రీమియం ఎనభై రూపాయలు ఏసీ ఎయిర్ కూల్ అయితే ఎకానమీ పది రూపాయలు డీలక్స్ పదిహేను రూపాయలు ప్రీమియం ఇరవై రూపాయలు నాన్ ఏసీ అయితే ఎకానమీ ఐదు రూపాయలు డీలక్స్ పది రూపాయలు ప్రీమియం పదిహేను రూపాయలు అంటే ఇక్కడ ఎట్లా విభజించారంటే థియేటర్ని మున్సిపల్ కార్పొరేషను అలాగే మున్సిపాలిటీ నగర పంచాయతీ అలాగే పంచాయతీ ఈ విధంగా విడదీసి మల్టీప్లెక్స్లు ఏసీ థియేటర్లు నాన్ ఏసీ థియేటర్లు ఈ విధంగా తీసుకొచ్చారు ఇవి చూసుకుంటే కొంత కార్పొరేషన్ పరిధిలో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న థియేటర్లు అయితే కొంత పర్వాలేదు అది కూడా మల్టీప్లెక్స్లు అయితే కొన్ని నగర పంచాయతీ పరిధిలో కూడా కొన్ని మల్టీప్లెక్స్లు కట్టారు అంటే ఊరికి దూరంగా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి నాలుగైదు థియేటర్లు కలిపి కట్టారు గుంటూరులో కూడా పలకలూరు రోడ్లో కూడా ఒకటి ఉంది మరి అది ఖచ్చితంగా పంచాయతీ కింద పంచాయతీ కింద వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఆ చూసుకుంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నాయి మరి దీని ఇదంతా చూసుకుంటే మరి కలెక్షన్లు చూసుకోవాలా ఒక నలభై కోట్లకి పైన అఖండాకి బడ్జెట్ అయ్యింది ఒక యాభై కోట్లు అరవై కోట్లు వసూలు చేస్తే కానీ మరి హిట్ అనిపించుకుంటుంది అని చెప్పేసి రాజకీయ సినిమా వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది మరి ఈ రేట్ల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలా బెనిఫిట్షోలు లేవు కాబట్టి తెలంగాణలో అయితే టికెట్ ధరలు ఎలాంటి మార్పు కూడా లేదు యథావిధిగానే బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు అలాగే ఉన్నాయి ఒక విధంగా చూసుకుంటే సినీ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో కొంత ధరలు ఊరట నుంచి అంశమనే చెప్పాలి ఈ ధరలు ఉండటం ఇదంతా కూడా కానీ అన్ని సినిమాలకి ఇలా ఉండడం కష్టమే కదా అఖండ బడ్జెట్ ఎంత నలభై నుంచి నలభై ఐదు కోట్లు అంటున్నారు మరి త్రిబుల్ ఆర్ బడ్జెట్ ఎంత వందల కోట్లు ఆచార్య బడ్జెట్ ఎంత రాధేశ్యామ్ ఎంత ఇవన్నీ కూడా వంద కోట్ల పైనే మరి వాళ్ళకి ఇలా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటే ఖచ్చితంగా ఆ సినిమా నిర్మాతలు నష్టపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ క్రమంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు అమ్మాలని చూడటం టిక్కెట్ల ధరలను సవరించటం నాలుగు షోలకి ఆదేశాలు ఇవ్వడంతో అఖండా ఫలితం తర్వాత టాలీవుడ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఏంటి అనేది నిర్ణయం కాబోతోంది ఓటీటల బాట పడతారా మననే సురేష్ బాబు గారు కూడా అన్నారు నా దగ్గర మూడో సినిమాలు ఉన్నాయి నేను ఓటీటీగా అమ్మేసుకుంటాను థియేటర్లో రీచ్ చేసే పరిస్థితి లేదు అని మరి అలాంటి పరిస్థితి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో వస్తుందా ఎప్పటికీ తెనాలలో స్వరాజ్ థియేటర్ అని కూల్చేశారు మాకు నష్టాలు వస్తున్నాయని ఈ విధంగా రేట్లు ఉంటే నిర్మాతలు నష్టపోతారు సినిమా రిలీజ్ కావు అన్ని ఓటీటీల బాట పడితే మరికొన్ని సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారే అవకాశాలు ఉన్నాయి మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన అక్కడ సినిమా రిలీజ్కి సంబంధించి టాలీవుడ్ ఓటీటీల బాట పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి